రాత్రి న్యూస్ కి స్వాగతం. ఎంఎస్కే హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన మిత్రుడు ఎంఎస్కే హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మల్లెల శివకుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు గౌరవనీయులైన ఎంఎస్కే హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ మల్లెల శివకుమార్ గారి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. గత 3 ఏళ్ల నుంచి కరోనా నేపథ్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తన వంతు బాధ్యతగా పనిచేస్తున్నాడు. అందుకు ఆయన మేము ఆలోచించి ఆయన యొక్క చేసినటువంటి కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకొని తన మిత్రులంతా కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. అందరికీ ప్రత్యేకంగా అందరి ముందర శ్రీ మల్లెల శివకుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో నా మల్లెల శివగారి జన్మదిన శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంగా వందనాలు తెలియజేసుకుంటూ గతంలో శివగారికి అందరి ఆధ్వర్యంలో స్నేహితులంతా కలిసి ఘనంగా వేడుకలు జరపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ సంవత్సరము ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మిత్ర బృందం అంతా ఈరోజు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నా. ఫ్రెండ్స్ సపోర్ట్. నా పేరు మల్లెల శివకుమార్. ఈ నా జన్మదినాన్ని ఈ సందర్భంగా వీళ్ళు అన్నదానం ఏర్పాటు చేయడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా మిత్రుడు దంపెట్ల శివగారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకెళ్తాను. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు శివగారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు శివకుమార్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఎంఎస్కే దంపేట శివబాబు గారు అన్నదానకరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుల్లో కోట్లు ఉన్నా కానీ కనీసం 10 రూపాయలు ఖర్చు పెట్టాలని మనసులతో ఉన్న మనసుల మధ్య ఉన్న మనం ఉన్నాము. ఈరోజు కొన్ని కోట్లు ఉన్నా కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా అన్నదాన కార్యక్రమం అంటే వెనకడుగు వేస్తున్నారు. అలాంటప్పుడు శివకుమార్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఈరోజు దంపేట శివగారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో నిరుపేదలైనటువంటి ఎవరైతే మన హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆర్థికంగా మనం ప్రైవేట్ హాస్పిటల్లో పోలేక ఎవరైతే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ చికిత్స పొందుతారో, ఇప్పుడు ఈరోజు అనంతపురం జిల్లాలో పెద్ద హాస్పిటల్ దగ్గర అన్నగారి బర్త్డే సందర్భంగా భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఇక్కడ తిన్న ప్రజలందరూ కూడా తిని అన్నగారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము.